మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశ్రేష్ఠకర్త మా పరలోకపు తండ్రి, ఇదిగోనైనా గతించిన వారు మొదలుకొని ఈ వారం వరకు సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగోని బలయాత్ర నుండి నీ మాటలు ఎవరించి అడుగుతాయంటే ఇగ్గను నన్ను ముట్టండి, నా ఆలస్యం ముట్టండి, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మాటగా రానమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట మనల్ని అడిగొట్టుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా మనుషులకి ఒక విషయాన్ని ఆలోచిస్తుంటారు. ఏంటంటే కుటుంబ విషయానికి ఆలోచించేసరికి మంచి కుటుంబం కావాలి, నమ్మకమైన కుటుంబం అని ఆలోచిస్తూ ఉంటాం. అదే స్నేహితుల దగ్గరకు వచ్చేసరికి మంచి స్నేహితుడు కావాలి, నమ్మకస్తుడై ఉండాలి, నేనేం చెప్పినా వినాలి అని స్నేహితులతో సరికి వచ్చేసరికి కూడా నమ్మకస్తుడు కావాలని అనుకుంటాం. అదేవిధంగా ప్రేమైన సహోదరి సహోదరులారా, కుటుంబంలో ఉంటున్న లేక భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు, వీరువీరి మధ్యలో కూడా ఒక విషయం ఆలోచిస్తాం. భార్య పట్ల భర్త నమ్మకస్తుడై ఉండాలి, భర్త పట్ల భార్య నమ్మకస్తుడై ఉండాలి అని మనం ప్రతి ఒక్కరూ నమ్మకమైన వాడు ఉంటే మంచిదనేసి మనం చాలా ఆలోచన చేస్తుంటాం. ప్రేమైన సహోదరి సహోదరుల వాక్యం అంటున్న నా సహోదరి సహోదరులు కూడా ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఏంటంటే భూమి మంది పెరుగుతున్న ప్రతి ఒక్కడు మంచివాడు ఉండాలి, మంచివాడు ఉండాలి, నమ్మకమైన వాడు ఉండాలి, నమ్మకమైన వాడు ఉండాలని పదే పదే మనం ఎన్నిసార్లు మనం ఆలోచన చేస్తున్నా నమ్మకమైన వారు ఎవరున్నారండి? ఈ రోజుల్లో స్నేహితుడు వాడికి ఏది లేకుండా ఆశించడు. ఎందుకంటే ఒక స్నేహితుడు ప్రేమించాడంటే మరో స్నేహితుడి దగ్గర ఏదో ఆశిస్తాడు. అంటే ఈ లోక ప్రేమ అలా ఉందండి. అంటే స్నేహితుల్ని నేను ఇబ్బంది పెట్టి మాట్లాడడం లేదు, కానీ అయితే కొందరు ఉన్నారండి, కొందరు మంచివారు ఉంటూ ఉండొచ్చు. అయితే నమ్మకమైన వారు అని మనం ఆలోచన చేస్తే ఎవరైనా నమ్మకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పనులు అప్పు చెప్తుంటారండి. ఆ నమ్మకత్వాన్ని ఎప్పుడైతే వారు మోసం చేస్తారో లేకపోతే తేడా చేస్తారో వాళ్ళ మీద ఉన్న ఆ ప్రేమ కాస్త చల్లారిపోయి కోపం రేగుతుందండి ప్రేమైన సహోదరు సహోదరులు. అదేవిధంగా మనుషులు కూడా నమ్మకస్తులు చూస్తున్నారు, కానీ ఎవరు నమ్మకమైన దొరకట్లేదు. కానీ భూమి మీద ఎవరు నమ్మకమైన వాడు, ఎవడు నమ్మకస్తుడని దేవుడు కూడా చూస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనం నమ్మకత్వానికి మోసం చేసేవారుగా ఉంటున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నమ్మకత్వాన్ని మోసం చేస్తున్న మనం, నమ్మకత్వాన్ని పాడు చేస్తున్న మనం ఈ లోక ప్రకారంగా మనం ఆలా చేసినట్లయితే స్నేహితుడు మరో స్నేహితుడిని ఆ నమ్మకత్వాన్ని మోసం చేస్తే లేక ఏదైనా తేడా చేసిన ఎడలా ఏదైనా తప్పు మాట్లాడినా డబ్బుల విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయం కావచ్చు, ఏ విషయంలోనే తేడా జరిగితే వెంటనే ఆడితో మాట్లాడ మానేసి వాడి మీద కోపం అనుకొని ఇంకా ఇలాంటి వాడు ఉండకూడదురా, నమ్మక ద్రోహిరా అని వాడి మీద మనం కోపం పెంచుకుంటాం. అలాగే ఒక కుటుంబ విషయంలో లేక సంబంధాల విషయంలో కూడా వారు నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా బాధపడుతుంటారు. అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు పక్కన్న వ్యక్తి ఈ ఒక వ్యక్తి ఇద్దరు ఒక పార్ట్నర్గా చేసినప్పుడు ఈ పార్ట్నర్ కాదు నా పార్ట్నరు ఎప్పుడైతే తనకున్న నమ్మకత్వాన్ని కోల్పోతారో అప్పుడు వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా విడిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రేమైన సహోదరు సహోదరు, నమ్మకమైన వాడు ఈ భూమి మీద ఎవరు లేరండి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మోసం చేసేవారు ఉన్నారు, కానీ న్యాయం చేసేవారు ఎవరు లేరండి. కానీ నమ్మకమైన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడండి, ఆయనే యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు అని ఎందుకు చెప్పవలసిందంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు తమ కుమారుల కోసం, తమ పిల్లల కోసం ఏదో సంపాదించాలని కష్టపడుతున్నారండి. కానీ దేవుడు వాళ్ళ మీద ప్రేమ ఉంచి
మనల్ని నమ్మకమైన బిడ్డలుగా ఉండాలంటూ ఆయన మన కోసం సృష్టిని దారాలుగా రాసి పెట్టాడండి, సృష్టిని మనకి దారాళంగా ఇచ్చాడండి. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నామా కాపాడుకోట్లేదా? మనం ఆలోచించినట్లయితే ప్రేమైన సహోదరు సోదరులుగా ఆయన మన అందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఎందుకంటే అంతమైన అంత నమ్మకమైన వ్యక్తి భూమి మీద మనకు ఎక్కడ దొరకడండి. యోహాను సువార్తలో ఒక అధ్యాయం చూసినట్లయితే చూడండి, ప్రేమైన సహోదరు సోదర 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. ప్రేమైన సహోదరు సోదర నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అని ఇక్కడ ఒక మాట ఉంటూ 13వ వచనంలో ఒక మాట ఉంది, తన స్నేహితుని కొరకు తాను ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ గల వాడెవడనూ లేడు అని చెప్తూ ప్రేమని సహోదరు సోదరుడా 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుడే ఇందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగును. ప్రేమని సహోదరుడు ఆయన మంచివాని కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి మనం ఆయన స్నేహితులము కాబట్టి అతను మనకు ఒక నమ్మకమైన వాడు. ఎందుకంటే నమ్మకమైన వాడు నా స్నేహితుడు అని మనం భక్తులు కావచ్చు లేకపోతే మన ఆత్మీయ సహోదరులు కావచ్చు పాటలు కూడా పాడారు. అదే ఏంటంటే అంత నమ్మకమైన వాడు పట్ల మనం ఉంటూ మనం నమ్మకత్వానికి మోసం చేస్తే దేవుడు ఓర్చుకోగలడా ప్రేమని సహోదరు సహోదరులా? అదే కీర్తన గ్రంథంలోని 4వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ప్రేమని సహోదరు కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే చూడండి ప్రేమని సహోదరు సహోదరా, అక్కడ 4వ అధ్యాయంలో చూడండి 3వ వచనంలో ఒక మాట, 2వ వచనంలో చూస్తే, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చేదరు, ఎంతకాలం అర్థమైన దానిని ప్రేమించేదరని, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదిగితేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను సోదరు అంటే మన నమ్మకత్వాన్ని మోసం చేసి ఆయన బాధ పెట్టేవారుగా ఉన్నాం. ప్రేమను సోదరు ఆయన బాధ పెట్టేవారుగా, ఆయన నామాన్ని అవమానపరిచేవారుగా, ఆయన మన పట్ల ఉన్న నమ్మకత్వాన్ని మనం పాడు చేసుకున్నవారుగా కాకుండా మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలండి. ఒకసారి ప్రమాణం చేసాం, ఎప్పుడండి ప్రమాణం చేసాం? ఇదిగో ఆకాశం అందైనా గాను భూమి అందైనాను ఏ నామము నీకంటే ఎక్కువ నాకు ఏమీ కాదు, ఎందుకంటే నీవు తప్ప ప్రపంచంలో నాకు ఏది లేదని ఆ రోజు మనం ప్రమాణం చేసి రక్షణ పొందుకున్నాం. ప్రేమను సహోదరు సహోదరు బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోవడం వల్ల, నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల, లేక నీకున్న పరిశుద్ధతను కోల్పోవడం వల్ల దేవుడు నిన్ను చూసి ఏమైనా సంతోషిస్తాడా? ప్రేమను సహోదరు చూడండి, కీర్తన 101వ కీర్తన 6వ అధ్యాయం చదువుకుందాం. చూడండి 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. భూమి మీద నువ్వు కనిపెడుతున్నావు, ఎవరో నీకు నమ్మకమైన వారు ఉంటే వారితో పార్ట్నర్ చేద్దామని, లేకపోతే మంచి సంబంధాలు కలుపుకుందామని, స్నేహితుడు కావాలని, లేకపోతే కుటుంబంలో కొన్ని సంబంధాలు కలుపుకుందామని ఎన్ని విషయాలు ఆలోచిస్తాం. కానీ దేవుడు కూడా చూస్తున్నాడండి, ఏంటంటే దేశంలో నేను వెలుగుతున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రేమైన సహోదరు నమ్మకమైన వారు కూడా దేవుడు ఎదుగుతున్నాడు, కానీ మనం ఆ నమ్మకత్వాన్ని మోసం చేసేవారుగా ఉన్నామా, ఆ నమ్మకత్వాన్ని మనం పాడు చేసేవారుగా ఉన్నామా మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. ప్రేమైన సహోదరు సహోదరులుగా దయచేసి మనం ఈ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ మన నమ్మకమైన సాక్షులుగా తనకి ప్రేమైన స్నేహితుడిగా ఉంటూ తనకి ఇష్టమైన కుమార్తెగా బతుకుతాం. దేవుడు కొన్ని మాటలు మా నేను కడుగులు నుండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడు సర్వసృష్టికర్తను మా పర్లోకి తండ్రి, ఇంతవరకు నీవు ఇచ్చిన కృప కొద్ది నీకే వందనాలు సూత్ర చెల్లిస్తూ దినమంతా నాతో మాతో మాట్లాడినందుకు కొన్ని కొందన ప్రభునైనా, మేము నమ్మకమైన బిడ్డలుగా నమ్మకమైన సాక్షి కలిగి ప్రభు మేము నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట మిక్కిలింగా ఈ మనవలన్నీ అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.